నేను ఇల్లు కట్టుకుని నా ఇంటికి ఫస్ట్ గెస్ట్గా మీరు రావాలన్న, పాప చనిపోయాడు రాలేదనుకోండి, ఫస్ట్ గెస్ట్గా మీరు రావాలి అంటే సరే ఏంటి ఎంత ఎట్లా అని అన్ని అడిగాడండి. అడిగిన తర్వాత లేచి నేను డోర్ దాకెళ్తే రవి అని పిలిచాడు. ఏంటి అంటే బ్యాంకులో లోన్ తీసుకున్నావా అన్నాడు. అంటే లేదు సార్ అన్న. వేరే అప్పు చేసావా అన్నాడు. లేదు సార్ అన్న. మొహాట పడుకు సాయంత్రం పంపిస్తా అన్నాడు. యాజ్ అ చీఫ్ మినిస్టర్, యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఎవరు సార్ ఎవ్వరు, ఇవాళ నీ దగ్గర ఎంత డబ్బున్నా నీకు 50 లక్షలు పంపిస్తాననే మగాడు ఈ దేశంలో ఎవడు లేడు సార్, ఒక్క రాజశేఖర రెడ్డి మాత్రమే. ఒక సాధారణమైన ఒక బ్రాహ్మిన్ అడ్వకేట్ నేను, వీటితో సంబంధం లేని, రాజకీయాలతో సంబంధం లేని, రాజకీయ కుటుంబాలతో కానీ రాజకీయాల్లో ఉండే కులాలతో కానీ సంబంధం లేని ఒక సాధారణ న్యాయవాదిని నేను. నేను ఇల్లు కట్టుకుంటే నేను డబ్బులు ఇస్తాను అని ఒక చీఫ్ మినిస్టర్ అంటాడు అంటే, ఒక రోజున మీకు గుర్తుండి ఉంటుంది ఎమ్మెల్యేస్ కల్చరల్ డేస్ నడిచేవి మనకి, డయాస్ మీద 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా 2008 లాస్ట్ 9 మళ్ళీ మనం తిరిగి వస్తున్నాము, రవిని నేను సభకు తీసుకొస్తాను అని చెప్పి డైరెక్ట్గా డయాస్ మీద చెప్పిన ఏకైక మగాడు రాజశేఖర రెడ్డి, డైరెక్ట్గా చెప్పిన మా మగాడు రాజశేఖర రెడ్డి అండి. ఎవడు చెప్పడు ఈ బ్రాహ్మలతో మాకేం పని, వీళ్ళకి పాపులేషను లేదు, ఓట్లు వేయరు, ఇళ్ళలో నుంచి బయటికి రారు, వీళ్ళు ఓట్లు వేయరు, వాళ్ళకి వీళ్ళని మనం ఎందుకు పిలవాలి, మనం ఎందుకు ఇవ్వాలి అనుకునే ఈ రోజుల్లో అంత దమ్మున్న నాయకుడు, అంత ఖచ్చితంగా చెప్పే నాయకుడు ఇంకెవరు చూడడం మనం. అందుకోసమే రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం కూడా మోస్ట్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్ ఓటెడ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, నాట్ బికాస్ బ్రాహ్మిన్ సపోర్టెడ్ కాంగ్రెస్ పార్టీ, బట్ బికాస్ రాజశేఖర రెడ్డి వాజ్ దేర్ పీపుల్ ఓటెడ్ ఫర్ హిమ్. అండ్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో బూస్ట్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు, రాజశేఖర రెడ్డి వల్లనే జరిగింది.